హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో బండ్లా ప్రాజెక్ట్లో ఒక సాంగ్ షూట్ సందర్భంగా ఈరోజు అవుట్డోర్ రావడం జరిగింది. మీరు లొకేషన్ చూస్తున్నారు, బ్లాక్లు మాకున్నాను. మా కెమెరామెన్ కంటే దీవత్సంగా చేస్తున్నాడు షాట్. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈ సాంగ్ షూట్ ఎక్స్ట్రాడినరీకి ఎక్స్ట్రాడినరీగా జరిగింది. నేనైతే అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానో షూట్ ఇది. సో నా ఫ్యామిలీ కావచ్చు, నేను కావచ్చు, ఆడుతూ పాడుతూ నిజంగా పిక్నిక్ ఎలా ఉంటుందో ఈరోజు చూసాను మేము. అంత సరదాగా ఎక్కడ కూడా 1% కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా చాలా ప్లెజెంట్గా షూట్ చేయడం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 8 to 10 మాండేస్ జరుగుతాయని చెప్పేసి నేను అనుకున్నాను. నేను సో 10 మాండేస్ అయితే గట్టి కొట్టేశాను. 11 మాండేస్ కొట్టాను. సో ఇది ఓవరాల్గా జరిగిన వర్క్. సో నేను చెప్పడం కంటే మిగతా విషయాలన్నీ మన టీం డిస్కస్ చేస్తే బాగుంటుంది, ఇంక్లూడింగ్ లంచ్తో సహా ఎవరు ఎన్ని ఎగ్స్ తిన్నారు అనేంతవరకు కూడా అందరూ డిస్కస్ చేయాలి. మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, సిగ్గుచరం లేకుండా ఎన్ని ఎగ్స్ తిన్నారో చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలి, ఒప్పుకోం. నేనైతే 4 తిన్నాను. రెండు రెండే ముందను ఒకసారి వడ్డించాడు. ఇంకోటి తినండి సార్, ఇంకోటి తినండి సార్, 4 ఎగ్లు పొట్టలు వేసేసాడు. సో ఏ నేనైతే కుందన వంట మాత్రం ఈరోజు అల్టిమేట్, వేరే లెవెల్. నేను అందుకే చెప్పేది, మీరెవరు ఆడోళ్ళు అసలు కుందన్ని వంట దగ్గర టచ్ చేయొద్దు అని చెప్పేది రీజన్ అదే. కుందన్ వంటలు వేరే లెవెల్లో ఉంటాయి అవి. సో ఏమో భవిష్యత్తులో వీలైతే ఒక 5-star రెస్టారెంట్ పెట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కుందన్ పేరు చెప్పి. డబుల్ 5-star రైట్, అలా ఉందన్నమాట కుందన్ వర్క్. అది కుందన్ ఒక పక్క వంటలు చేయడమే కాదు, ఒక పక్క ఇటువరకు కడతాడు, అరిపేరు చేస్తాడు, బ్యాటరీలు ఇస్తాడు, మెమరీ కార్డులు ఇస్తాడు, ఏమేమో చేస్తూ ఉంటాడు. ఒకటి ఇమిడియట్ కూడా చేస్తుంటుంది కుందన్ని. సో చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం షూట్ మార్నింగ్ నుంచి. రేపు కూడా ఈ సాంగ్ మాంటేజెస్ కంటిన్యూ అవుతాయి. సో ఆల్రెడీ మా టీమ్ అంతా ఆల్రెడీ మాంటేజెస్ ప్రిపేర్ చేసుకుని ఉన్నారు. ఎక్స్ట్రాడినరీగా చేసుకుంటూ వచ్చాం. సో మిగతా విషయాలన్నీ మా టీం డిస్కస్ చేస్తారు. ఫస్ట్ మాంటేజెస్ గురించి, వీళ్ళు రాసుకున్న స్క్రిప్టింగ్ గురించి ఇదంతా ఆనంద్ డిస్కస్ చేస్తారు. ఆనంద్, హాయ్ ఫ్రెండ్స్, ఈజీ ఫ్యామిలీ అందరికీ స్వాగతం మరొకసారి. బండ్లా మూవీలో మాంటేజ్ సాంగ్ కోసం మొత్తం అనుకున్న సాయంత్రం వరకు మేము ముగ్గురం, సర్ఫరాజ్, రాహుల్, నేను అనుకున్నట్టుగా తిప్పేసాం. ఈరోజు ఇంత 13 అనుకున్నాం, 13 సీన్స్ పెడదామనుకున్నాం, 11 అయినాయి ఈరోజు ఇంతవరకు. సో ఇంకొంచెం ఇంకొక రేపు 15-20 సీన్స్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు తయారు చేసి కొంచెం స్ట్రాంగ్గా ఇంకా బెటర్గా ఉండేటట్టుగా చేసి మేము అనుకున్నట్టుగా తిప్పగలిగినాం. ఇక్కడ రాజీపడకుండా, బడ్జెట్ మూవీకి తీసుకోకుండా, 0 బడ్జెట్లో ఇంత మంచి సీన్స్, ఇక్కడ మంచి లొకేషన్స్ మాకు దొరకడం మాకు ఇష్టం. మా ఈజీ ఫ్యామిలీ చేసినటువంటి ఒక సినిమా అనుకోవచ్చు, ఇలాంటి మంచి లొకేషన్ దొరకడం, దొరికిన లొకేషన్ అందుకు తెచ్చుకొని మేము చాలా జాగ్రత్తగా ఇక్కడ మిస్ కాకుండా అనుకున్న సీన్లన్నీ కంప్లీట్ చేసినాం ఇప్పటివరకు. సో రేపటిది మిగతా అన్నీ కంటిన్యూ చేస్తాం, ఇంకొంచెం బెటర్గా రాసుకొని. మధ్యాహ్నం మేము మంచిగా వనభోజనాలు లెక్క చేసుకున్నాం, ఎవరి వాసు వాళ్ళు కాకుండా కొంచెం అందరం కలిపి ఒకటేసారి ఇక్కడే భోజనం చేసుకున్నాం. మా కుందన ఈరోజు నుంచి వంటకాలు సిద్ధం చేసింది. ఎగ్స్ ఒక 36 ఎగ్స్ కానీ ఒక 2 పైకి పోగా ఆమ్లెట్ అయింది. మరి ఆమ్లెట్ వేసింది, ఫస్ట్ ఆమ్లెట్ వేసి అది ఒక ముక్క పెట్టింది. ఆమ్లెట్ కేక్, ఆబాయిల్ ఆమ్లెట్, అది ఆబాయిల్ ఆమ్లెట్. భయపడ్డా ఫస్ట్, కాకపోతే చాలా బాగుంది, టేస్టీగా చేసిండు. తర్వాత లంచ్లో మంచికి 2 ఎగ్స్ వేసిండు. ఇంకా తిన్నలకు తిన్నంతగా ఇంకో 2, 1, 3 ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఎక్స్ వేసి రాజీ పడకుండా కూడా భోజనం మంచిగా పుష్టిగా పెట్టింది. ఆ భోజనం వల్లనే కొంచెం మేము ఇంకా కాళ్ళు చేతులు 5 సీలు చేద్దాం అనుకున్నాం, 3 సీళ్ళతో తరి పెట్టుకున్నాడు. ఆ భోజనం వల్లనే, భోజనం గట్టిగా తినడం వల్ల కొంచెం బాగున్నది కాబట్టి, ఎదురుగా తిన్నాం దానికంటే ఎక్కువ తిన్నాం. అనుకున్న దానికంటే ఎక్కువ షార్ట్ సీన్స్ చేయాలా, అనుకున్న దానికంటే ఎక్కువ తినడం వల్ల కొంచెం ఈవినింగ్ పూట అంటే లంచ్ తర్వాత ఒక 3 సీన్ మాత్రమే లాగినాం. సో మిగతా అన్నీ రేపు కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ మా కుందనకు మరొకసారి థ్యాంక్స్. మాకు మంచి అవకాశం, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన సూర్య సార్కి కూడా హృదయపూర్వకంగా నేనైతే ముందుగా చెప్పుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంకా మీరు బయట ఎక్కడెక్కడో ఉండి నాకు అవకాశం రాలేదు, నేను చేయాలనుకుంటున్నా కూడా, మీరు దయచేసి ఎక్కడున్నా కూడా మీరు వెంటనే ఈజీ సినిమాకు వాట్సాప్ నెంబర్కి మీరు టచ్లోకి రండి. టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడి మీరు జాయిన్ కాండి. జాయిన్ అయితే మీరు మాలాగానే ఎంజాయ్ చేయొచ్చు, మేము మాత్రం ఎంజాయ్. ఇక్కడ సినిమా ఫీల్డ్ ఎక్క ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ వాడచ్చు, ఇవిడ చచ్చరా పారా తిట్టుడికి టేం లేదు, ఫ్రెండ్లీగా అందరం మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం. సో ఆ
హ్యాపీగా నేర్చుకుంటూ పని నేర్చుకుంటూ షూటింగ్ చేసుకుంటా మంచిగా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎక్కడున్నా కూడా మీరు వెంటనే మా ఈజీ సినిమాకి అయితే టచ్లోకి రండి ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ ఆనంద్. అండ్ కొంచెం ఫాస్ట్గానే కనిపించుకుంటారు ఎందుకంటే మాకు బ్యాటరీలు కూడా లో బ్యాటరీలు కొడుతున్నాయని. సో ఆనంద్ ఎన్ని ఎక్స్ తిన్నాడో చెప్పలేదు మరి. రెండు సార్, రెండు ఎక్స్. టూ ఎక్స్ మాత్రమే ఏమో నాకు డౌటేనే. రైట్ నా వల్ల కాలే. రైట్ ఈరోజు మా లండన్ బాబు లండన్ స్టార్ ఎన్ని ఎక్స్ తిన్నాడు, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చేశాడు అది లండన్ స్టార్ మీతో మాట్లాడతాడు. విమానాలు అయితే వేయండి ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. లండన్ స్టార్ డబ్బు నాకు ఒక బిరుదు ఇచ్చారు. దానికి నేను న్యాయం చేస్తున్నానే అని అనుకుంటున్నాను. చేసిన ఈరోజు వన భోజనాలలో ఎక్స్ చేయడం జరిగింది. 4x తిన్నాను. అంతకు ముందే ఆమ్లెట్ వేసాడు, అది రెండు సార్లు తిన్నాను. తర్వాత 4x తిన్నాను. 4x తిన్నాక జరిగింది. ఇప్పుడు మళ్ళీ పోవాలి పోవాలి దానికి నేను న్యాయం చేయాలి కదా. ఇట్లా ఈరోజు షూట్ కూడా చాలా సరదాగా చాలా కంఫర్టబుల్గా చాలా కూల్గా చేసుకుని చేశాము. ఈరోజు షూటు చాలా రాహుల్ అన్న, ఆనంద్ అన్న అండ్ సర్పరాజ్ మంచి మానిటైజ్ అది స్క్రిప్ట్ రాసి మంచి మంచి స్క్రిప్ట్ అది రాసి చాలా అద్భుతంగా మంచి మంచి సీన్స్గా ఈరోజు చేయడం జరిగింది. సురేశారు కానీ చాలా బాగా పని చేశారు. సీనియర్ ఆర్టిస్ట్ తిరిగి ఏదైతే బిరుదు ఇచ్చారో పర్లేదు, ఆ బిరుదు తగ్గట్టు బాగానే చేస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్కి బిరుదు ఇచ్చారు కరెక్ట్గానే న్యాయం చేస్తుంది. పర్లేదు, ఆ బిరుదు ఇవ్వచ్చు, నంది అవార్డు కూడా ఇవ్వచ్చు కాబట్టి. చాలా కడుపు నిండా భోజనం పెట్టారు. లాగేసుకున్నాం మైక్. నెక్స్ట్ వచ్చేసి మీరు రెండు మూడు డైలాగ్స్ చెప్పాలి. ఈ గ్రూప్ అందరికి రెండు మూడు డైలాగ్లే ఉన్నాయి. అంతేనా, ఇస్మాయిల్ కి ఇచ్చేద్దాం, రెండు చెప్తాం, రెండే మాటలు. హై ఫ్రెండ్, హై ఫ్రెండ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, సారీ, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ చెప్తా అంటే మామూలు మొత్తం కక్కేసారు అన్న రెండు మాట అంతే. సో ఈ రోజు నేను గుడ్లు అయితే రెండే తిన్నా. ఇంకా మా వాళ్ళకి అయితే నాలుగు అంటారు కాదు, నేను మెగ్గింగ్ కూడా చూసుకోండి రెండే తిన్నేది. మెగ్గింగ్ ఆల్రెడీ అక్కడ సైడ్ లో ఒకటి నొక్కినారు. రూల్ ప్రకారం రెండే అంటే ముందే లాగేసిన అనమాట. ఒకటి అఫీషియల్ గా రెండు ఒకటి. ఓకే, ఇది ఫుల్ ఎంజాయ్ చేసిన మాడే సాంగ్ చాలా వండర్ఫుల్ గా వచ్చింది. సరే, యాక్టింగ్ అయినా బాగా చేసింది సీనియర్ ఆర్టిస్ట్. ఈరోజు నాకు నేర్పించింది బాగా నేర్పి నాకు అనిపించింది సీనియర్ ఆర్టిస్ట్ మన దాకా అట్లా అనిపించలే. ఈరోజు అనిపించింది నిజంగా సీనియర్ ఆర్టిస్ట్ వేసింది. అప్పుడు నుంచి ఇప్పుడు చెప్తున్నా కదా సీనియర్ ఆర్టిస్ట్. దానిలో తక్కువ ఉండే ఏం తక్కువ ఉంది రా. సరే సరే కాదు, మైక్ లాగేసుకుంటున్నాం, బ్యాటరీలో ఉంది అది ఇచ్చే అందరికి వరుస పెట్టించి. హాయ్ ఫ్రెండ్స్ సార్, హాయ్ ఫ్రెండ్స్ సార్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు బండ్ల సాంగ్ షూట్ అయితే బాగా జరిగింది. ఇంకా కొంచెం సెకండ్ మినిట్ సీన్స్ నేను రాహుల్ అన్న, ఆనంద్ అన్న ముగ్గురు కలిసి చిన్న చిన్న మోనటైజేషన్ షార్ట్స్ సీన్స్ రాసుకున్నాం. అయితే చాలా బాగా వచ్చాయి, మీరు మేకింగ్ వీడియో చూడొచ్చు. అలాగే రేపు కూడా ఒక 20 వరకు రాద్దామని డిసైడ్ అయినాం మేము. అలాగే కుందన్ మధ్యాహ్నం వన భోజనం బాగా అంటే నేనైతే ఒక
రెండు తిన్నా మిక్స్ చాలా అంటే చాలా సగం ఇచ్చినా నీకు ఒకటి అంటే మూడు తిన్నా సారీ రెండున్నర తిన్నా అది పోతుంటే సీనియర్ యాక్టర్ సిరి బాగా చేశారు అలాగే లండన్ స్టార్ మార్నింగ్ మేకింగ్ వీడియోలు చూడండి మీరు ఒకసారి లండన్ స్టార్ అటు వెళ్తా ఉంటే మేకింగ్ వీడియో తీసాను స్టార్టింగ్ మళ్ళీ అక్కడి నుంచి రాగానే స్టార్ట్ చేశాను మేకింగ్ వీడియో మీరు చూసి తీసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా థ్యాంక్ యూ సార్. ఈరోజు షూట్ అయితే చాలా ఎంజాయ్గా జరిగింది. దానికి తోడు మధ్యాహ్నం మన కుందని పెట్టిన భోజనం అయితే చాలా భలే పెట్టినాడు. చాలా బాగుంది. గుడ్లు మూడు గుడ్లు తిన్నా. భోజనం మాత్రం సూపర్ ఉంది. ఎక్స్ట్రాడినరీగా చేసేసినారు వంటల మాస్టర్లుగా. చాలా బాగుంది. మ్యాక్సిమం నా ఈ ప్యాషన్ మీద ఒక డైరెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ కావాలనుకునే ప్యాషన్ ఉన్న వాళ్ళకి మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకి కొనసాగడానికి ప్రయత్నిస్తున్న ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎవరైనా రావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్లాట్ఫారం. ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకు అలా హెల్ప్ చేస్తారు సురే సార్. జర తొందర దీనికి ఎక్స్ట్రా అయిపోతాయి తొందరగా చెప్పు. అదే నువ్వు చేస్తే నిన్న హీరోయిన్ గా సాంగ్స్ లో శారీ కట్టుకుని మీరు కూడా రావాలి ఇలా షూట్ కి వచ్చి మా ఫ్యామిలీతో జాయిన్ అయ్యి మీరు కూడా ఇది సినిమాలో చేరి క్యారెక్టర్ చేసి మీరు కూడా ఇట్లా మాతో పాటు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఇవాళ ఏ క్యారెక్టర్ చేయలేదు అనుకోండి, కానీ అంత బాగా ఫ్యామిలీగా ఓకే ఓకే సార్. దానికి టుక్ అయిపోతే పాకిస్తాన్ నుంచి ఇది అయిపోతా కార్ కార్ అన్న కార్ కూడా మంచిది కదా మందమైన కార్. సోప్ తగ్గించి సరే మా సరే ఓకే 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 ఇక్కడ ఇక్కడ ఇరా ఆయిల్ ఖతం అవుతాయి. ప్రెసిడెంట్ చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎంజాయ్ కూడా జరిగింది. ఓన్లీ ఇద్దరే ఉన్నారు కెమెరా మొత్తం ఇద్దరు ఉన్నవాటికి ఎవరు రారేమో అనుకున్నాను నేను. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. అందరూ చాలా మంది అందరూ ఖాళీగా ఉన్నారు. అందరూ ఎంత ఫ్యాషన్ గా వచ్చారంటే ఎవరు క్యారెక్టర్ లేకపోయినా కూడా అందరూ వచ్చారు. అది ఫ్యాషన్ అంటే రెండు గుడ్లు అయితే తిన్నాను. రేపు నాకు మైక్ అవసరం లేదు, నేను ఒకే గుడ్డు తిన్నా. ఇవాళ మంచి పూజ చేస్తే నేను ఇవాళ రెండు గుడ్లు కాకుండా
గౌడన్ అది రెండు ఇలా సాంగ్ షూట్ కూడా చాలా బాగా జరిగింది. అందుకని ఎక్కువ పాపం లండన్ బాబు మంచిగా కంగ్రాచులేషన్స్. నేను మాట్లాడుతూ విషయాలన్నీ కూడా వాళ్ళు అందరూ మాట్లాడేశారు. కాకపోతే నేను ఒక్క గుడి కూడా తెలియదు గుడ్డి తిన నేను నాలుగు తినేవాళ్ళు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈరోజు షూట్ బాగా జరిగింది. మన సింగిల్ టేక్ సిరి నిజంగా సిరియన్ యాక్ట్రెస్ అండి. సో అందరూ షూట్ బాగా ఎంజాయ్ చేశాము. నేను గుడ్డు తినలేదు, నా గుడ్లు వేరే వాళ్ళు తినేశారు. సో అందరికి ఫ్యామిలీ ప్యాక్లు జంబో ప్యాక్లు వచ్చేసాము. అదే రుణ జాగాల్లోనే నిమ్మలంగా పండుకున్నారు కూడా హ్యాపీగా. 3 స్టార్ట్ అవ్వాల్సింది 3:30 స్టార్ట్ చేసాము. సో బ్యాకప్ చెప్తున్నాం, మాంటేజ్ చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. అనుకున్న దానికంటే వేరే లెవెల్ క్రియేటివిటీలోకి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి పుట్టుకుంటూ వచ్చినాయి. సో సీనియర్ సింగిల్ టేక్ బాకీ మాత్రం ఉప్పు అంటున్నాడు ఇట్లా కవరింగ్ అది. సరే అయితే ఇక్కడ అవుట్డోర్కి వచ్చినప్పుడు ప్రొడక్షన్ సంబంధించి వంట పాత్రలు అవి ఉంటాయి కదా ఈరోజు జనరల్గా, అంటే ఇంతకుముందు వేరే వాళ్ళకి తీసుకొచ్చాము, ఈరోజు రెంట్కి పట్టుకొచ్చాము. రెంట్ అనే మాట ఈసీలో పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజే ఆ వంట పాత్రలు కూడా మేము పర్చేజ్ చేస్తాం. సో అవి టోటల్గా త్రూ ఈసీ నుంచి ఈసీనే పర్చేజ్ చేస్తుంది, షేరింగ్ ఎక్కడ కాదు, ఈసీనే ఇస్తుంది టోటల్గా. అవన్నీ పర్మనెంట్గా ఉండాలని ఇంటెన్షన్తో ఇప్పుడు రాఖీని పంపించి టీమ్ని పంపించేసి పర్చేజ్ చేస్తున్నాము. సో ఏవైనా కూడా ఇంకా పర్మనెంట్గా అన్ని తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా ప్రొడక్షన్స్ పెంచేదే ఉంటుంది తప్ప ఇంకా తగ్గించేది ఉండదు. సో అందువల్ల అన్నీ పర్మనెంట్గా ఉండిపోవాలి ఆ ఇంటెన్షన్లో అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. రేపటి స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ. మొబైల్ నీకు ఇచ్చే నేను నన్ను తీసామని అంటే ఆడండి ఉప్పు.